తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిపై దాడి చేసిన సంఘటనలో మరలా వైసీపీ కార్యకర్త చల్లమోహన్ తోని ఒక కంప్లైంట్ ఇప్పించి దాంట్లో హత్యాయత్నం కేసు కట్టారు 24 మంది మీద. సో ఎంత విచిత్రం అంటే ఎంత ఫూల్స్లుగా ప్రవర్తించారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఈ చల్లమోహన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను చూడు తలవారు పట్టుకొని మేము బ్రహ్మారెడ్డిని చంపుతాం తెలుగుదేశం వాళ్ళని చంపుతామని రెక్కి నిర్వహించి వీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇతను చేతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్గా ఇప్పించి మా మీద హత్యాయత్నం కేసు కట్టారు. మరి ఇతని మీద ఏం కేసు కడతారు అంటే ఎవరైతే హత్యాయత్నం చేయబోయారో ఎవరైతే తలవారులు పెట్టుకుని తిరిగారో ఎవరైతే మా మీదకి రెక్కి నిర్వహించి గొడవకు దిగారో వాళ్ళ చేత కంప్లైంట్ తీసుకొని మీరు మా మీద హత్యాయత్నం కేసు పెడితే ఇతని మీద మీరు ఏం కేసు పెడతారు? గర్వని గర్వనీయులు పల్నాడు ఎస్పీ గారు డిఐజీ గారు పోలీసు వ్యవస్థ మీరు చెప్పండి మీరు. కాబట్టి దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇతను పెట్టిన కేసు తప్పుడు కేసు, ఇతన్ని పెట్టాలి. ఇతన్ని పెట్టి ఇతని మీద హత్యాయత్నం కేసు పెట్టాలా, వైసీపీ వాళ్ళ మీద మా మీద దాడి చేసేందుకు హత్యాయత్నం కేసు పెట్టాలా? కాబట్టి మీరు నిజాలు దాచి ఈరోజు తాడేపల్లి స్క్రిప్ట్ చదివితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మీడియా కూడా చాలా అలర్ట్గా ఉంది. కాబట్టి దీని మీద తప్పకుండా మేమైనా హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తాం, తర్వాత న్యాయ పోరాటం చేస్తాం. ఈ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని స్క్రాచ్ పిటిషన్ కూడా వేసి తప్పకుండా న్యాయం జరిగే విధంగా అందరికీ ఈ కేసు నుంచి విముక్తి కలిగే విధంగా కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఇతని మీద కూడా మేము డిమాండ్ చేస్తామన్న పోలీసుని ఇతని మీద హత్యా కేసును పెట్టాలి, ఇతని ఇచ్చిన కంప్లైంట్ని తీసేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.